హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నస్ ఎపిసోడ్ 489. ఈరోజు డేట్ జూన్ 19, 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ప్రజెంట్గా మన ఇండియాలో బాగా ట్రెండ్ అవుతున్న బాయ్కాట్ చైనా అనే టాపిక్ మీద ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఇస్తాను. అంటే ప్రజెంట్గా మన ఇండియాలో ఏవైతే స్మార్ట్ ఫోన్ కంపెనీస్ ఫోన్స్ అమ్ముతున్నాయో, సో వీటి పరిస్థితి, అలాగే మన ఇండియాలో ఆల్రెడీ అవైలబుల్ ఉన్న స్మార్ట్ ఫోన్ కంపెనీల పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఇస్తాను. యాక్చువల్గా ఈ వీడియో నేను చాలా వైరల్ అవుతుంది అనుకున్నాను, కాకపోతే వైరస్ వచ్చిన వీడియోలాగా అయిపోయింది. సో ఎందుకో తెలియదు, నోటిఫికేషన్స్ వెళ్ళలేదు, లేకపోతే టాపిక్ నచ్చలేదు, అర్థం కలదు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ లాగా పిన్ చేస్తాను, అక్కడ మీ ఒపీనియన్ ఏంటనేది రాయండి. చాలా చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. మరి ఎందుకు అలా అయిందో నాకు కూడా క్లారిటీ అయితే లేదు. సో ఎనీవేస్, హోప్ యూ అండర్స్టాండ్. ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ లింక్ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ టాక్ వెళ్ళడానికంటే ముందు రోజులాగా చిన్న రిక్వెస్ట్, వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మనం ఏదైతే లైక్స్ టార్గెట్ అనుకుంటామో 3000 లైక్స్ అది రీచ్ అయ్యేలాగా చూడండి. మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ కొంచెం పరిచయం చేయండి, మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇక ఈరోజు మనం న్యూస్ సెంటర్ అనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి మైక్రోమాక్స్ నుంచి. మైక్రోమాక్స్ నెక్స్ట్ మంత్లో అంటే జులై మంత్లో మన ఇండియాలో 3 స్మార్ట్ ఫోన్స్ వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇవి 3 కూడా మనకి మిడ్ రేంజ్లోనే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ప్రజెంట్గా ఇప్పుడు మనకి బాయ్కాట్ చేయననే ట్రెండ్ అవుతుంది కాబట్టి, సో మైక్రోమాక్స్ కొంచెం మార్కెట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ ట్విట్టర్లో కూడా రకరకాల ట్వీట్లు కూడా చేస్తూనే ఉన్నారు, నెక్స్ట్ మంత్లో మనం స్మార్ట్ ఫోన్స్ చూసే అవకాశం అయితే ఉంటుందని. ఇవి 3 మొబైల్స్ కూడా మనకి 10,000 నుంచి 20,000 రూపాయల బడ్జెట్లోనే వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ఈరోజు ఆఫ్లైన్లో 2 మొబైల్స్ మీద ప్రైస్ హైక్ చేస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ M21 అలాగే సామ్సంగ్ గెలాక్సీ M31 ఒక్కొక్క దాని మీద వీళ్ళు 500 రూపాయల ప్రైస్ హైక్ చేశారు. మనకి సామ్సంగ్ గెలాక్సీ M21 4GB + 64GB వేరెంట్ ప్రజెంట్గా 14,000 ఉంటే దాన్ని ఇప్పుడు 14,500 చేశారు. 6+128 16,000 ఉంటే దాన్ని 16,500 చేశారు. అలాగే సామ్సంగ్ గెలాక్సీ M31లో 3 వేరియంట్స్ మీద వీళ్ళు 500 రూపాయల లెక్క ప్రైస్ హైక్ చేశారు. మనకి 6+64 ప్రజెంట్గా ఆఫ్లైన్లో 17,000 రూపాయలు ఉండేది, 17,500 చేశారు. 6+128 18,000 ఉండేది, 18,500 చేశారు. 8+128 మనకి 20,000 ఉండేది, 20,500 రూపాయలు చేసినట్టు తెలుస్తుంది. అంటే ప్రతి మోడల్ మీద వీళ్ళు 500 రూపాయల ప్రైస్ హైక్ చేసినట్టు తెలుస్తుంది. ఇది ఆఫ్లైన్ ప్రైజెస్ అనమాట. ఒకసారి చెక్ చేయండి ఎవరైతే ఆఫ్లైన్లో ఈ మొబైల్స్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈ మంత్ 25వ తారీఖున మన ఇండియాలో రియల్మీ X3 ఫ్యామిలీని లాంచ్ చేయబోతుంది కదా. రియల్మీ X3 అలాగే రియల్మీ X3 సూపర్ జూమ్, ఈ 2 మొబైల్స్లో కూడా వీళ్ళు స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ని వాడబోతున్నట్టు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఎవరో అడిగిన క్వశ్చన్కి వీళ్ళు కింద ఆన్సర్ రాశారు ట్విట్టర్లో. సో 2 ఫోన్స్లో కూడా వీళ్ళు 855 ప్లస్ ప్రాసెసర్ని వీళ్ళు యూజ్ చేయబోతున్నట్టు. అలాగే ఈరోజు ఫ్లిప్కార్ట్లో కూడా దీనికి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ మొత్తం కూడా వీళ్ళు షేర్ చేశారు. ప్రతి చోట వీళ్ళు రియల్మీ X3 సిరీస్ అనే రాస్తున్నారు. సో అల్టిమేట్గా ఈ 2 ఫోన్స్లో మనకి స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. రెండిట్లో కూడా మనకి ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేలే వాడబోతున్నారు. 120Hz రీఫ్రెష్ రేట్తో వీళ్ళు తీసుకురాబోతున్నారు. డ్యూయల్ పంచోల్ కెమెరా సిస్టమ్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ మనకి టాప్ లెఫ్ట్లో. దీనికి సంబంధించిన ఇమేజ్లు కూడా వీళ్ళు షేర్ చేశారు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు వీళ్ళు దాచిపెట్టిన ఫోను రియల్మీ X3. సో రియల్మీ X3 సూపర్ జూమ్ గురించి మనకు అందరికీ తెలిసింది ఆల్రెడీ. గ్లోబల్గా చాలా మార్కెట్స్లో వీళ్ళు లాంచ్ చేశారు, మన ఇండియాకి తీసుకొస్తున్నారు. సేమ్ స్పెసిఫికేషన్స్ వస్తుంది, కాకపోతే ఈ రియల్మీ X3 ఏంటనేది ఇప్పుడు మనకి క్వశ్చన్ మార్క్. సో ఇక ఈ రెండింటిలో కూడా మనకి 4000 కంటే ఎక్కువగానే బ్యాటరీ ఉంటుంది, 30W సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లో ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అల్టిమేట్గా ఈ 2 ఫోన్స్ మధ్యలో మనకు కనబడే డిఫరెన్స్ మాత్రం కెమెరా డిపార్ట్మెంట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, చూద్దాం మరి. సో వీటి 25 తారీఖు అంటే ఇవాళ 19 అంటే ఇంకొక 6 రోజుల్లో దీని నుంచి ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదే రోజు వీళ్ళు రియల్మీ బడ్స్ క్యూని కూడా లాంచ్ చేయబోతున్నారు, ఇది కూడా ఈరోజు అఫీషియల్గా వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించిన టీజర్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఈ రియల్మీ బడ్స్ క్యూ అనేది మనకి కేవలం 1700 నుంచి 1800 రూపాయల బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అక్కడ మనకి రీసెంట్గా రియల్మీ రెడ్మీ వాళ్ళు లాంచ్ చేసిన రియల్మీ బడ్స్ ఉన్నాయి కదా, దానికి కాంపిటేటివ్గా వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సేమ్ ప్రైస్లో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా మనకి లో లేటెన్సీ గేమింగ్ మోడ్తో కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక దీంట్లో డిజైన్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సౌండ్ ఎలా ఉంటుందో అనేది మనకి లాంచ్ అయిన తర్వాత మనం చెప్పగలం, ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చూద్దాం. ఇదైతే కొనడానికి ప్రయత్నం చేస్తాను, 1800 రూపాయల బడ్జెట్ కాబట్టి. అలాగే నెక్స్ట్ న్యూస్ కూడా మనకి రియల్మీ నుంచే. రియల్మీ అతి త్వరలోనే గ్లోబల్గా రియల్మీ X3 ప్రోను కూడా తీసుకురాబోతుంది. సో దీనికి సంబంధించిన డిజైన్ ఈరోజు మనకి టీనా సర్టిఫికేషన్లో బయటకు వచ్చింది. సో ఫైనల్గా రియల్మీ ఆ కెమెరా మాడ్యూల్కి మాత్రం
గుడ్ బై చెప్పి కొత్త కెమెరా మాడ్యూల్ డిజైన్తో వీళ్ళు రాబోతున్నారు. ఇప్పుడు ఏదైతే మనకి బాగా ట్రెండ్ అవుతున్న రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్ స్టైల్స్ ఉన్నాయో అదే స్టైల్లో వీళ్ళు ఈ ఫోన్ తీసుకురాబోతున్నారు 4 కెమెరాల సెటప్తో. సో ఓవరాల్గా కొంచెం ఇప్పుడు ఏదైతే ప్రజెంట్గా ఉన్న కెమెరా మాడ్యూల్ డిజైన్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్ లుక్తోనే వీళ్ళు తీసుకురాబోతున్నారు. దీంట్లో మనకి డ్యూయల్ సెల్ బ్యాటరీతోనే రాబోతుంది. ఒక్కొక్క దాంట్లో 2200 mAh బ్యాటరీ వరకు ఉంటుంది. ఇది కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, కొంచెం ఎక్కువగానే సపోర్ట్ చేస్తుంది. అరౌండ్ మనకి 50+ వీళ్ళు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో చూద్దాం మరి ఈ రియల్మీ X3 ప్రో మనకి మేబీ ఆగస్టు తర్వాత మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ నుంచి, ఎస్ఎస్ అతి త్వరలోనే గ్లోబల్గా ఎస్ఎస్7ని తీసుకురాబోతుంది గ్లోబల్గా. అదే మన ఇండియాలో ఎస్ఎస్7Z లాగా వస్తుంది. లాస్ట్ టైం కూడా అదే పేరుతో వచ్చింది కాబట్టి అలాంటి పేరుతోనే. సో దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. ఇది దీనికి సంబంధించిన గీక్ బెంచ్ స్కోర్స్ కూడా మనకి బయటకు వచ్చింది. ఇది కూడా మనకి కాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తోనే రాబోతుంది. అయితే కెమెరా డిజైన్ సేమ్ మనకి ఏదైతే 6Z లో ఉందో అలాంటి డిజైన్తోనే వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి G5 నుంచి, G5 తెలుసుగా మన ఇండియాలో ఏదైతే ఓటీటీ ప్లాట్ఫామ్ ఉందో, సో వీళ్ళు అతి త్వరలోనే టిక్టాక్కి రైవల్గా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ప్లాట్ఫామ్ని తీసుకురాబోతున్నారు. అంటే షార్ట్ వీడియో ప్లాట్ఫామ్ లైక్ మనకి టిక్టాక్ లాంటిది అనమాట. ఈ టిక్టాక్ సంబంధించిన రైవల్ యాప్ పేరు హైపై అని తెలుస్తుంది, HIPI. మరి దీన్ని ఎలా అని చదవాలో తెలియదు, హిప్పీయా లేకపోతే హైపైయా, సో దీన్ని ఏ పేరుతో పిలవాలో తెలియదు. కానీ దీనికి సంబంధించి ఒక వర్క్ అయితే వీళ్ళు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో అతి త్వరలోనే మన ఇండియాలో దీన్ని వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. జస్ట్ లైక్ మనకి టిక్టాక్ అనమాట. ఇప్పుడు టోటల్గా టిక్టాక్ని బ్యాన్ చేయాలని రకరకాల ట్రెండ్ అనేది నడుస్తుంది కదా, సో దానికి కాంపిటేటివ్గా వీళ్ళు ఒక యాప్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఫిఫా నుంచి, ఫిఫా ఫుట్బాల్ గేమ్ ఉంది కదా, ఇది October 9 లాంచ్ కాబోతున్నట్టు ఈరోజు వీళ్ళు ఒక టీజర్ని తీసుకొచ్చారు. ఇది ప్రజెంట్గా ఓన్లీ ప్లే స్టేషన్, అలాగే ఎక్స్బాక్స్, అలాగే మనకి పీసీ వర్షన్, అలాగే నింటెండో స్విచ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మాత్రమే వీళ్ళు తీసుకొస్తున్నారు. మనకి ఆండ్రాయిడ్ వర్షన్ గురించి మాత్రం వీళ్ళు ఎక్కడ మాట్లాడలేదు. ప్రజెంట్గా ఓన్లీ మనకి పీసీ వర్షన్, ప్లే స్టేషన్ అలాగే ఎక్స్బాక్స్ గురించి మాత్రమే వీళ్ళు మాట్లాడుతున్నారు. October 9 వీళ్ళు గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక లాస్ట్ మనకి OnePlus నుంచి, OnePlus నెక్స్ట్ మంత్లో మనకి OnePlus నార్డ్ లేదంటే OnePlus Z లేదంటే OnePlus 8 Lite ఏదో రకరకాల పేర్లు అయితే మనకు కనిపిస్తున్నాయి కదా. సో దీనికి సంబంధించిన మిడ్ రేంజ్ మొబైల్ వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించిన TUV రిలయన్స్ సర్టిఫికేషన్ అనేది ఈరోజు మనకి ఆన్లైన్లో బయటకు వచ్చింది. ఇది మనకి కాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తోనే రాబోతున్నట్టు ఈరోజు మనకి కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. అలాగే 30W సపోర్ట్ చేసే ఛార్జింగ్ కూడా వీళ్ళు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి హోమ్ వర్కౌట్స్ యాప్ గురించి చెప్తాను. దీని పేరే హోమ్ వర్కౌట్స్ స్పార్టన్ ప్రో. దీని ప్రైస్ 280 రూపాయలు. ఇది ఈరోజు నుంచి ఒక్కరోజు మాత్రమే ఫ్రీగా సేల్లో ఉంటుంది. రేటింగ్ 4.8 ఉంది. సైజ్ 37 MB వరకు ఉంటుంది. అంటే మీరు ఇంట్లోనే ఉండి కొంచెం బాడీ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే మీకు ఈ యాప్ అనేది కొంచెం యూజ్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి, మంచి రేటింగ్ ఉంది, డౌన్లోడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఇది ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఫ్రీగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. This is Rafi signing off. Jai Hind.